హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐలో బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ఏం చేస్తారంటే, యోనో ఎస్బీఐ యాప్ని అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లాగిన్ చేయండి. ఇప్పుడు ఎంపిన్ ఉంటుంది కదా, ఎంపిన్తో లాగిన్ చేయండి. ఇంకేసి ఎంపిన్ మర్చిపోతే యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి స్టేట్మెంట్ కావాలి కదా, దీనికోసం మీరు ఏం చేస్తారంటే అకౌంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, అకౌంట్ నెంబర్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ నెంబర్, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇలా ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ సింబల్స్ చూపిస్తుంది, టూ సింబల్స్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి పైన యూజర్ కెన్ వ్యూ ఆర్ డౌన్లోడ్ ఈమెయిల్ ఓన్లీ అప్ టు 150 ట్రాన్సాక్షన్స్. ఓకే, ఓన్లీ 150 ట్రాన్సాక్షన్స్ వరకే మనమైతే ఈ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోగలమని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ టూ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ కవర్ టైప్ సింబల్ ఉంది కదా, ఇదేంటంటే దీనిపైన క్లిక్ చేస్తే మన మెయిల్కి వస్తుంది అన్నమాట, మన మెయిల్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది స్టేట్మెంట్ అనేది. అదే ఈ సైడ్ ఎస్బీఐ సింబల్ అని చూసారా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకు డైరెక్ట్ ఫైల్స్లోనా అది ఓపెన్ అవుతుంది అన్నమాట, ఫైల్స్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేనైతే ఫైల్స్లో చేస్తున్నాను చూడండి, దీనిపైన క్లిక్ చేశాను, వెయిట్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది, పీడిఎఫ్ డౌన్లోడ్ అండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మనకి పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అయింది అనమాట. చూడండి మనం పాస్వర్డ్ ఏమో కలిసి ఉంటుందండి, ఇక్కడ చూడొచ్చు మీరు పాస్వర్డ్ చూడండి, ది పాస్వర్డ్ టు దిస్ పీడిఎఫ్ ఫైల్ ఈజ్ ఆఫ్ 9 క్యారెక్టర్స్. మనము మన డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, అది ఓపెన్ కావాలంటే పాస్వర్డ్ ఉంటుంది అనమాట. సో ఇక ఎగ్జాంపుల్గా ఇచ్చారు మీరు చూడొచ్చు, యువర్ డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ 2591 అనుకుంటే, యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్లు చివర ఎండింగ్ 4 డిజిట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డేట్ మంత్ ఇస్తారు అంతే, ఇయర్ అవసరం లేదు, డేట్ మంత్. సపోజ్ ఇక్కడ 2591 ఉంది కదా, అక్కడ చూడొచ్చు కింద పాస్వర్డ్ ఈజ్, అప్పుడు ఏమవుతుందంటే 0205@1234. ఓకే, ఆ ఎగ్జాంపుల్ బట్టి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే, ఆ విధంగా మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం, బ్యాక్ వచ్చేసి మినిమైజ్ చేసాను, ఫైల్స్ లోనికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి డాక్యుమెంట్స్ లో చూద్దాం. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది డ్రైవ్ పీడిఎఫ్. ఓకే, ఈ పాస్వర్డ్ అయితే ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. @ మీ ఫోన్ నెంబర్లు చివర 4 డిజిట్స్, ఓన్లీ 4 డిజిట్స్. ఓకే, ఎంటర్ చేసేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తారు, అంతే ఓపెన్ అయింది కదా. ఈ విధంగా 150 ట్రాన్సాక్షన్స్. ఓకే, అదన్నమాట. ఇది మీకు కావాలంటే, ప్రింట్ కావాలంటే మీరు డైరెక్ట్ నెట్కి వెళ్ళి మీరు అయితే ప్రింట్ తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీరైతే బ్యాంక్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో తమ్మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.